టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అనంతపురం జిల్లాలో పర్యటించారు. పోలీసుల లాఠీ ఛార్జీలో గాయపడ్డవారిని ఆయన పరామర్శించారు. ఎయిడెడ్ పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జులం ప్రదర్శించడం, ఎయిడెడ్ విలీన ప్రక్రియలకు వ్యతిరేకంగా నారా లోకేష్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఎయిడెడ్ విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందని ఆయన ఆరోపించారు. మొన్న ఎస్ఎల్సిఎం కాలేజ్ లో పెద్ద ఎత్తున విద్యార్థులపై దాడి జరిగితే వాళ్ళకి అందరి నివారణ ప్రభుత్వం, విద్యార్థులకి క్షమాపణ చెప్పాల్సిన ప్రభుత్వం వాళ్ళు చెప్పకుండా ఈరోజు ఏ విధంగా మనం చేస్తాం చాలా చాలా బాధాకరం. రెండు విద్యార్థి సంఘాలు తలలు పడగొట్టుకున్నాడు ఒక మంత్రి. తమ్ముడు వినమ్మా, విద్యార్థులు కూర్చోబెట్టి మాట్లాడాలా? అలాంటిది ఈరోజు ఏకంగా ఎప్పుడు లేని విధంగా మీరు కాలేజ్ లోకి ప్రవేశపెట్టి మీరు కాలేజ్ లోకి వెళ్ళి ఇలా పెట్టారు. జీవితంలో తీసుకున్న తర్వాత అయ్యా ఈ ప్రభుత్వానికి తమ్ము ధైర్యం ఉంటే తమ్ము ధైర్యం. ఈరోజు ఆ విద్యార్థుల్ని బయటికి రాకుండా చేస్తున్నారు. ఇది చాలా చాలా బాధాకరం. వాస్తవంగా చూస్తున్నాం.